విచ్ఛిన్నం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, వర్ణ చౌకుల మహిళలను అవమానపరిచిన రాష్ట్ర ప్రభుత్వం, మహిళలపై నిశ్శక్తిగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీల నిరసన అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలోని మైలవరం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మీరు విజువల్స్లో చూడొచ్చు, అంగన్వాడీలు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళని ఈడ్ చేస్తున్న పరిస్థితులు చూస్తున్నారు. పోలీసుల్ని కూడా అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ కొంత దురుసగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్తలంతా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐ ఇక్కడ ఒక ఎస్ఐకి సంబంధించిన హరిప్రసాద్ అనే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఆయన్ని అడ్డుకుంటూ ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తలు. అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మినీ అంగన్వాడీలు, అదేవిధంగా సిఐటియు నేతల్ని పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకుంటూ ఉన్నారు. కెమెరామెన్ మీకు విజువల్స్లో చూపిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులతో పాటు ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అడ్డుకునే ప్రయత్నం అయితే అంగన్వాడీలు చేస్తూ ఉన్నారు. ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆ సబ్ ఇన్స్పెక్టర్ పైన అంగన్వాడీ కార్యకర్తలు కొంత గొడవ పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుమారు 40 రోజులుగా దీక్షలు చేపడుతూ తమ జీతాలు పెంచాలంటూ, తమ వేతనాలు పెంచాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జగనన్నకు చెప్దామనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి మైలవరం నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ ముందు అంగన్వాడీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. పోలీసులకి, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల మధ్య వాగ్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాము. పోలీసులు నిరంకుశంగా తమ పట్ల వ్యవహరిస్తున్నారు అంటూ అంగన్వాడీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు అడ్డుకుంటూ ఉన్నారు పోలీసులని. వాగ్వాదం అయితే చూస్తూ ఉన్నారు మైలవరం నియోజకవర్గంలో. మైలవరంలో పోలీసులు ఎక్కడికక్కడ నేతల్ని, సిఐటియు నేతలతో పాటు ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని లాగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో మైలవరం నియోజకవర్గంలో అయితే మైలవరం పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతూ ఉంది. ఒక వ్యక్తి కింద పడుకొని తన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సొమ్మసిల్లి పడిపోయినట్టుగా కొంత విజువల్స్ కనపడుతూ ఉన్నాయి. పోలీసులు నిరసన పోలీసులు లాగేయడం పట్ల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు నిరంకుశంగా తమ పట్ల వ్యవహరిస్తున్నారంటూ ఇక్కడున్న అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఎవరైతే సిఐటియు నాయకులు ఉన్నారో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత పోలీసులు కూడా విఫలమయ్యారు అనే చెప్పాలి. ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయని తెలిసినప్పటికీ కొంత అంగన్వాడీ కార్యకర్తలను అదుపు చేయడంలో స్థానిక మైలవరం పోలీసులు విఫలమైనట్టుగా అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. చాలామంది సిఐటియు నేతలతో పాటు అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గంలోని మైలవరం పోలీస్ స్టేషన్ అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయి. పోలీస్ సిబ్బంది సరిపోకపోవడంతో ఇక్కడున్న కార్యకర్తల్ని నిలవరించడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సిఐటియుకి సంబంధించిన ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లోపలికి తరలించారు. మహిళా అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, మినీ అంగన్వాడీలు సుమారు 40 రోజులుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు, అది కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. మన ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చినాయి అన్ని జిల్లాల కలెక్టర్లకి. ఖచ్చితంగా అంగన్వాడీలను ఈరోజు 10 గంటలకల్లా విధుల్లోకి చేరకపోతే వాళ్ళని తొలగిస్తామని చెప్పి చెప్పిన నేపథ్యంలో కొంత ఈ నియోజకవర్గంలో అయితే మైలవరంలో అయితే నిరసనలు కొనసాగుతున్నాయి. మగ బంధువులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు లోపలికి.